షలోం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. 2 Corinthians 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేర్ఫోర్ వి డు నాట్ లూజ్ హార్ట్. దో అవుట్వర్డ్లీ వీఆర్ వేస్టింగ్ అవే, ఎట్ ఇన్వర్డ్లీ వీఆర్ బీయింగ్ రెన్యూడ్ డే బై డే. రక్షణానుభవం ద్వారా మనము కలిగి ఉన్న ఈ నూతన జీవితము ఆనాటి నుండి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ ఉంది. దినదినము విశ్వాసములోను దేవుని కృపలోను ఎదుగుచూ ఉండగా దేవుని యందైన జ్ఞానములో కూడా నానాటికి బలపడుతూ ఉంటాం. సమయోచితమైన సహాయమును దేవుని కృప వలన పొందుచూ ఉండగా మన చుట్టూ ఉన్న స్థితిగతులను బట్టి చింతించకూడదు. ధైర్యపడవలసిన విషయం ఏమిటంటే దేవుని కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు, అలయక పరుగెత్తుతారు. ఈ మర్త్యమైన నశించిపోయే దేహము అమర్త్యమును నిత్య జీవమును ధరించుకొనుచుండగా దేవుని ప్రేమను బట్టి క్రీస్తేసు కృపా మహదైశ్వర్యమును బట్టి నిత్యము నూతనపరచబడుచు ఉన్నాం. మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించిన నిరీక్షణకు దినదినము నూతనపరచబడుచున్నందుకు వందనాలు. క్రీస్తులో మాకున్న ఇప్పటి విశేషమైన స్థానమునకు, ఇంకా నిత్యరాజ్యంలో మా కొరకు సిద్ధము చేయబడిన జీవితముకు ధన్యవాదాలు తెలుపుచున్నాం మా తండ్రి. ఆమేన్.